Hi guys, welcome back. So ancient Indian history lo baganga Aryulu ane amshane chala detail ga manam gathamlo charchinchunnamu. Toliveda kalamlo Saptasindha prantamlo unna Aryulu Maliveda kalanu kocche lopu Ganga Maidana prantanu kocchi aa geographical condition aadharanga vyavasayam vaipu malladam jarigindi. అలా వ్యవసాయం వైపు మళ్ళుతూ గతంలో జనాలు తెగలుగా జీవించిన పశుపోషణ ఆర్థిక వ్యవస్థ కలిగిన ఈ తెగ జనపదాలుగా మారింది. జనా కాస్త జనపదం నిర్దిష్ట విస్తీర్ణం కలిగిన ఒక ప్రాంతంగా. భూములపై అంతకుముందు గోపాలుడు, ఇప్పుడు భూపాలుడయ్యాడు రాజన్. సో జనపదాలుగా మారిన తర్వాత నాడు సుప్రసిద్ధంగా అనేక జనపదాలు ఉన్నాయి. దాంట్లో ఒక 16 జనపదాలు అత్యంత ముఖ్యమైనవి అని చెప్పి డీటెయిల్గా చర్చించాము. ఈ మహాజనపదాల గురించి కొంత డీటెయిల్ అంశాలని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వివరణతో పాటుగా చూద్దాం. మహాజనపదాలు, సో మరి షోడశ మహాజనపదాలు, షో సిక్స్త్ దశ పది, 16 మహాజనపదాలకు సంబంధించిన అంశాలని చూద్దాం క్వశ్చన్స్ రూపంలో. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి మహాజనపదాలకు సంబంధించి. Which of the following Mahajanapada was not republic state? Which of the following Janapada was not republican state? Maliveda kalaniki vache lopu purtiga vyavasayam meeda depend kaadam jarigindi ee aaryatega. Antaku mundu pastoral economy kaasta agrarian economy ga marindi. జనాలు కాస్త జనపదాలుగా మారారు. ఇలా ఏర్పడిన జనపదాలు ఒక 16 ముఖ్యమైనవి. వాటి షోడశ మహాజనపదాలు అంటాము. దీంట్లో కొన్ని రిపబ్లిక్ కూడా ఉన్నాయండి. తూర్పున ఉన్నాయి జనపదాలు కొన్ని, ఉత్తర భారతదేశంలో ఉన్నాయి, పశ్చిమ భారతదేశంలో, దక్షిణాన కూడా ఒక జనపదం ఉంది. మొత్తం కలిపి మహాజనపదాలు 16 ఉన్నాయి. దాంట్లో కొన్ని గణతంత్ర రాజ్యాలు, రిపబ్లికన్ స్టేట్స్ ఉన్నాయి. వాడు అడిగింది క్వశ్చన్ ఏంటి, రిపబ్లిక్ కానిది ఏది అన్నాడు. అంటే ఫస్ట్ రిపబ్లిక్ ఏదో తెలవాలి మనకి. జనరల్గా ఈ 16 మహాజనపదాలలో ఒక 4 ప్రధానంగా రిపబ్లిక్ అండి. కురు రాజ్యము, కురు మల్ల రాజ్యము, కాంబోజ నార్త్ వెస్ట్ వాయువ్య వైపు కాంబోజ రాజ్యము, వజ్జి లేదా లిచ్చావి, కురు మల్ల కాంబోజ వజ్జి లేదా లిచ్చవి అనే ఈ 4 రాజ్యాలు రిపబ్లిక్ స్టేట్స్ అండి, గణతంత్ర రాజ్యాలు. ఫస్ట్ గణతంత్ర రాజ్యం అంటే ఏంటో తెలుసు మనకి. మిగతా వాటికి జనపదాల్లో రాజన్ అనేవాడు రాచరికంగా ఉంటాడు, మోనార్చీలుగా, కానీ ఈ రాజ్యాల్లో ఎన్నుకోబడతాడు సభ లేదా సమితి ద్వారా కానీ ఇతర కార్యకలాపాల ద్వారా కానీ ఎన్నుకోబడతాడు రాజా. సో ఇలా గణతంత్ర రాజ్యాలు 4 ఉన్నాయి, కురు మల్ల కాంబోజ వజ్జి ఆర్ లిచ్చవి ఈ 4. సో ఇక్కడ మనకి ఇక అవి కాకుండా మిగిలినవన్నీ గణతంత్ర రాజ్యాలు కాదు, మోనార్చియల్. ఏంటి, మగధ, కోసల, కాశీ, శౌరసేన, వత్స, పాంచాల, అంగ, ఇలా మగధ ఇచ్చాడు. మగధ రిపబ్లికన్ కాదు, వజ్జి రిపబ్లికన్, కాంబోజ రిపబ్లికన్, కురు రిపబ్లికన్. వాజ్ నాట్ రిపబ్లికన్ స్టేట్ అన్నాడు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, మగధ వాజ్ నాట్ రిపబ్లికన్ స్టేట్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే కదండి, క్లియర్ కదా ఇక్కడ వరకు. చలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Which of the following Mahajanapada was monarchial state? ఇంతకుముందు నాట్ రిపబ్లిక్ అన్నాడు, ఇప్పుడు మొనార్చియల్. సేమ్ క్వశ్చనే కానీ పేర్లు వేరు ఇచ్చాడు. రాచరిక వ్యవస్థ కలిగిన రాజ్యం ఏది అన్నాడు. ఆ జనపదాలలో ప్రధానంగా 4 జనపదాలు మనకి రిపబ్లికన్, గణతంత్ర రాజ్యాలు, మిగతాయన్నీ మొనార్చియల్. మగధ అబ్జల్యూట్గా మొనార్చియల్, మగధ. కోసల అబ్జల్యూట్గా మొనార్చియల్. వత్స రాజ్యము, ఇది అబ్జల్యూట్గా మొనార్చియల్. యాక్చువల్గా 16లో 4 చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కురు
కాంబోజ మల్ల వజ్జీ లేదా లిచ్చవి ఈ రిపబ్లికన్స్. రిమైనింగ్ గంగా మైదానంలో ఉన్న కోసల శౌరసేన అంగ గింగ ఇవన్నీ దక్షిణ దక్షిణాది ఉన్న అస్సక గాంధార ఇవన్నీ మొనార్చియల్ రాజను రాచరికంగా వస్తాడు. ఇక్కడ మనకి మగధ కోసల వత్స అన్నీ కూడా రాజన్ రాచరికంగా వస్తారు కాబట్టి ఆల్ ఆఫ్ ది అబో అవుతుంది. ఆల్ ఆఫ్ ది అబో అవుతుంది ఆన్సర్ అంతే కదా. సో ఇది సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మహాజనపద సిచ్యువేటెడ్ ఆన్ ది నార్త్ ఆఫ్ ది గంగా ఇన్ బీహార్. సో బాగా అడిగాడు క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మహాజనపద సిచ్యువేటెడ్ ఆన్ ది నార్త్ ఆఫ్ ది రివర్ గంగా ఇన్ బీహార్. రివర్ గంగాకి నార్త్ సైడ్ బీహార్ ప్రాంతంలో విస్తరించిన మహాజనపదం ఏది అన్నాడు. గంగానది పరివాహక ప్రాంతం చాలా ఉన్నాయి. బీహార్లో కూడా రెండు మూడు జనపదాలు విస్తరించి ఉంటాయి. బీహార్, ఉత్తరప్రదేశ్ చుట్టుపక్కల, జార్ఖండ్ చుట్టుపక్కల. మనకి నార్త్ ఆఫ్ ది గంగా అన్నాడు. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లు చూడాలి మనం. ఓకేనా? చేది. చేది అనేది మధ్యప్రదేశ్లో ఉన్న ఒక చిన్న మహాజనపదము. సుక్తిమతి దాని క్యాపిటల్. మధ్యప్రదేశ్ ప్రాంతము. వజ్జీ లేదా లిచ్చావి సుప్రసిద్ధమైన ప్రాంతం, ఎందుకంటే వైశాలి క్యాపిటల్ ఇది బీహార్ వైపు. వైశాలి క్యాపిటల్ బీహార్ ప్రాంతము. ఇది గంగా ప్రాంతమే ఇది. సో దీని పక్కన ఉంచండి. వత్స రాజ్యము, కౌశాంబి రాజధాని, మత్స్య రాజ్యము, రాజస్థాన్ ఏరియాలో ఉన్న ప్రాంతం మత్స్య రాజ్యము, విరాటనగరం రాజధాని, విరాటనగరం. సో ఈ విరాటనగరము, కౌశాంబి, ఈ సుక్తిమతి ఇవన్నీ వేరువేరు ప్రాంతాలు. ఏది చేది కానీ, వత్స కానీ, మత్స్య కానీ. బీహార్లో గంగానదికి నార్త్ వైపు ఉన్న ప్రాంతము ఈ వజ్జీ రాజ్యము లేదా లిచ్చవి, వైశాలి క్యాపిటల్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నార్త్ బీహార్ గంగా ప్రాంతానికి నార్త్ వైపు ఉన్న వజ్జీ లేదా లిచ్చవి వైశాలి క్యాపిటల్గా ఉంది. అది సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మహాజనపదాస్ ఎమర్జ్డ్ యాజ్ ది మోస్ట్ పవర్ఫుల్ కింగ్డమ్. చాలా ఈజీ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మహాజనపద ఎమర్జ్డ్ యాజ్ ది మోస్ట్ పవర్ఫుల్ కింగ్డమ్. దిగువ పేర్కొన్న ఏ మహాజనపదం అత్యంత శక్తివంత రాజ్యంగా ఆవిర్భవించింది అన్నాడు. మగధ, వత్స, కోసల, అవంతి. జనరల్గా 16 జనపదాల్లో ఈ పాటలీపుత్రం కేంద్రంగా, రాజగిరి కేంద్రంగా ఉన్న ఈ మగధ అనేది అత్యంత పవర్ఫుల్ కింగ్డంగా తయారవుతుందండి. చుట్టుపక్కల ఉన్న జనపదాలన్నింటినీ జయించేసుకుంటూ వెళ్తారు మగధ జనపదులు. అలా జయిస్తూ ఆ తర్వాత మగధ మౌర్య వంశం కిందికి వెళ్ళి ఇంకా సూపర్ పవర్గా తయారవుతుంది మగధ అనేది. సో అనేక జనపదాలని జయించిన మగధ. హర్యాంక వంశము, శిశునాగ వంశము, నందవంశము, మౌర్య వంశము, మగధ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ జయించి ఒక సుప్రసిద్ధమైన సూపర్ పవర్గా మగధని తీర్చిదిద్దుతారు. అత్యంత శక్తివంతమైన జనపదంగా తయారు చేస్తారు. ఆ మగధ మౌర్యుల చేతికి వచ్చిన తర్వాత ఒక మహాసామ్రాజ్యంగా మారుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. జనరల్గా ఈ మగధ గురించి కానీ, 16 మహాజనపదాల గురించి కానీ ఒక బౌద్ధ గ్రంథము పీఠికలో, బౌద్ధంలోని త్రిపీఠకాలు సుత్తి, వినయ, అభిధమ్మ పీఠికలో సుత్తి పీఠికలో భాగం ఈ నిఖాయ అనేది. ఒక నిఖాయ, అనేక నిఖాయాలు ఉంటాయి సుత్తి పీఠికలో. దాంట్లో ఒక నిఖాయ అంగుత్తర నిఖాయ, అంగుత్తర నిఖాయ అనే గ్రంథం ద్వారా, బౌద్ధ గ్రంథం ద్వారా మనకి ఈ 16 మహాజనపదాల యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి కొంత సమాచారం ఉంది. అయితే యాక్చువల్గా జనపదాల గురించి అన్ని వైదిక గ్రంథాల్లో సమాచారం ఉంది, బౌద్ధ గ్రంథాల్లో సమాచారం ఉంది, జైన గ్రంథాల్లో కూడా సమాచారం ఉంది. పేర్లతో పాటు డీటెయిల్గా మనకి అంగుత్తర నికాయ ద్వారా సమాచారం లభిస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మహాజనపద గౌతమ బుద్ధ వాస్ డైడ్.
ఈ మహాజనపదాలో గౌతమ బుద్ధ చనిపోవడం జరిగింది. గౌతమ బుద్ధ ఏ మహాజనపదం అంటే బౌద్ధుడు బుద్ధ చనిపోయాడు అది ఏ మహాజనపరిధి కింద ఉంది అని అడిగాడు. గౌతమ బుద్ధ పుట్టింది ఎక్కడండి? లుంబిని కపిలవస్తు దగ్గర, నేపాల్లో భాగంగా ఉంది లుంబిని. సో మనకి పుట్టింది అడగలేదు ఇక్కడ, చనిపోయింది. చనిపోయింది ఎక్కడండి? కుషీనగర్. కుషీనగర్ చనిపోయింది. కుషీనగరము. సో వత్సరాజ్యము, కోసల రాజ్యము, మల్లరాజ్యము, అంగరాజ్యము అని ఇచ్చాడు. వత్స, కోసల, మల్ల, అంగరాజ్యం అని ఇచ్చాడు. సో మల్లరాజ్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కుషీనగరం ఉత్తరప్రదేశ్లో ఈ కుషీనగర్కి వెళ్ళి విస్తరించిన మహాజనపదం మల్ల జనపదం, మల్లరాజ్యము. ఆ మల్లరాజ్యం కరెక్ట్ అవుతుంది. మల్లరాజ్యం యొక్క క్యాపిటలు పావనగరం, కుషీనగరం అండి. ఇక నోట్ చేసుకోండి, మల్లరాజ్యము మల్ల, దీని యొక్క క్యాపిటల్ పావనగరం, పావనగరి అంటారు. కుషీనగరం నార్త్ క్యాపిటల్ పావ, సౌత్ క్యాపిటల్ కుషీనగరం సెకండ్ క్యాపిటల్. ఈ పావనగరం అనేది ఏంటిదండి? అత్యంత సుప్రసిద్ధమైన ఒక ప్రాంతం. ఈ మల్లరాజ్యం రెండు రాజధానులు కూడా రెండు సుప్రసిద్ధమైన వ్యక్తులు చనిపోయిన ప్రదేశాలు ఉన్నాయి క్యాపిటల్గా. పావనగరము ఎవరండి చనిపోయింది? గౌతమ, అది వర్తమాన మహావీర చనిపోవడం జరిగింది. కుషీనగరంలో గౌతమ బుద్ధ చనిపోవడం జరిగింది. వర్తమాన మహావీరుడు పుట్టింది వైశాలిలో, చనిపోయింది పావనగరంలో. బుద్ధుడు పుట్టింది లుంబినిలో, చనిపోయింది కుషీనగరంలో ఉత్తరప్రదేశ్ కింద. సో మల్ల క్యాపిటల్ అయిన పావ అండ్ కుషీనగరాలు రెండు కూడా రెండు సుప్రసిద్ధ వ్యక్తులు చనిపోయిన ప్రదేశాలు. అందుకే మల్లనగరం క్యాపిటల్ కొంత ఇంపార్టెంట్ మనకి ఆ మల్లనగరం గురించి. సో ఇక్కడ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద ఓల్డెస్ట్ సిటీ అమాంగ్ ది ఆల్ ఆల్ మహాజనపదాస్ ఈస్ ద ఓల్డెస్ట్ సిటీ అమాంగ్ ది ఆల్ ద మహాజనపదాస్. ఆల్ మహాజనపదాస్లలో ఓల్డెస్ట్ సిటీ, ప్రాచీన నగరం ఏది అన్నాడు? మగధ, పాటలీపుత్ర, కాశీ, వైశాలి అని ఇచ్చాడు. మహాజనపదాల్లో ప్రాచీన నగరంగా కీర్తించబడుతుంది కాశీ అండి. కాశీ, వారణాసి, తర్వాత బెనారస్గా పిలుస్తున్నారు ప్రజెంట్ దాన్ని. కాశీ అనేది ఓల్డెస్ట్ మహాజనపద సిటీ. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మహాజనపద వాజ్ సిచ్యువేటెడ్ ఇన్ ది బ్యాంక్ ఆఫ్ యమున. యమునా నదీ ప్రాంతంలో సిచ్యువేట్ అయిన మహాజనపదం ఏది అన్నాడు. సో మనం ఆప్షన్లు చూసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. విచ్ మహాజనపద వాజ్ సిచ్యువేటెడ్ అన్ ది బ్యాంక్ ఆఫ్ యమున. అవంతి అంటే మధ్యప్రదేశ్ ప్రాంతము, ఉజ్జయిని క్యాపిటల్గా ఉన్న జనపదం. సో పక్కన పెడదాం దీన్ని. వత్స రాజ్యం ఉంది, ఓకే, ఇది యమున పరివాహక ప్రాంతమే. కోసల రాజ్యం ఉంది, శ్రావస్తి కేంద్రంగా యమునా నది దగ్గరలోనూ ఉంది. సో పాంచాల రాజ్యము, సో అహిచ్చతి. సో ఇక్కడ వత్సరాజ్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. వత్సరాజ్యము, వత్సరాజ్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యమునా నది సిచ్యువేషన్లో ఉన్న రాజ్యము వత్సరాజ్యం. కోసలకు కూడా ఉంటుంది శ్రావస్తి క్యాపిటల్గా, కానీ యమునా నది మాత్రం మనకి వత్సరాజ్యంలో సిచ్యువేట్ అయి, వత్సరాజ్యం అనేది యమునా నది పరివాహక ప్రాంతంలోనే ఉంటుంది. సో అది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బిట్వీన్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఎన్షియంట్ టౌన్ ఆఫ్ తక్షశిల లొకేటెడ్. నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్, వాయవ్య భారతదేశం. ఇది నార్త్, ఇది వెస్ట్. నార్త్ వెస్టర్న్ వైపు ఉన్న రెండు సుప్రసిద్ధ రాజ్యాలు, మహాజనపదాలు గాంధార, కాంబోజ. గాంధార అండ్ కాంబోజ, దాంట్లో గాంధార రాజధాని తక్షశిల. సో క్వశ్చన్ ఏంటి, బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ది ఎన్షియంట్ టౌన్ తక్షశిల లొకేటెడ్ అన్నాడు. కాబట్టి ఆప్షన్లు చూద్దాం. నదుల పేర్లు ఇచ్చాడు ఇక్కడ. గంగా, యమున అన్నాడు, ఓకే పక్కన పెడదాం. మహానది, గోదావరి అన్నాడు. ఇండస్ జీలం, ఓకే. కృష్ణానది. ఆప్షన్ సి ఇండస్ జీలం అండి.
నార్త్ వెస్టర్న్ వైపు ప్రవహించే నదులు ఇండస్ అండ్ జీలం, సింధు నది దాని ఉపనదులు. సో ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. విచ్ మహాజనపద వాజ్ డిస్ట్రాయిడ్ బై ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ శిశునాగా డైనాస్టీ? విచ్ మహాజనపద వాజ్ డిస్ట్రాయిడ్ బై ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ శిశునాగా డైనాస్టీ? శిశునాగా వంశం ద్వారా జయించబడి నాశనమైన మహాజనపద ఏది అని అడిగాడు. సో శిశునాగ వంశం ద్వారా, సో మగధ ప్రాంతాన్ని ఈ మహాజనపదాన్ని హర్యాంక వంశము, శిశునాగ వంశము, నందవంశము, ఆ తర్వాత మౌర్య వంశము, సుప్రసిద్ధమైన మౌర్య వంశం పాలించడం జరిగింది. దీంట్లో శిశునాగ వంశంలోని శిశునాగుడు, అప్పటి వరకు అవంతిని ఎవరు గెలవరు, సత్సంబంధాలు కలిగి ఉంటారు. శిశునాగుడు అవంతి ప్రాంతాన్ని జయిస్తాడండి, నగరాన్ని కూడా ధ్వంసం చేస్తాడు అవంతిని. సో ఆప్షన్ సి అవంతి అవుతుంది కరెక్ట్ ఆన్సర్, అవంతి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ విచ్ అమోంగ్ ద విచ్ ఆఫ్ మహాజనపద బింబిసార హ్యాడ్ నాట్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్? అమోంగ్ విచ్ మహాజనపద బింబిసార హ్యాడ్ నాట్ ఏ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్? బింబిసారుడు సన్నిహిక సంబంధాలు కలిగి లేడు ఈ జనపదంతో ఇచ్చాడు. యాక్చువల్గా బింబిసారుడు హర్యాంక వంశస్థుడు, బహిముఖ ప్రజ్ఞా వ్యూహాన్ని అంటే ఒకటి యుద్ధాలు చేయకుండా ఫస్ట్ వైవాహిక సంబంధాలు పెట్టుకోవడము, దౌత్య సంబంధాలు పెట్టుకోవడము, లేకపోతే అక్కడ ఆస్థానంలో ఎవరికైనా రాజకీయ ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యులను పంపడము, దౌత్య సంబంధాలు, ఫైనల్గా యుద్ధాలు చేయడం, ఇలా బహుముఖ వ్యూహాన్ని అవలంబించిన సుప్రసిద్ధ పాలకుడు బింబిసారుడు. ఈ బింబిసారుడు చాలా రాజ్యాలతో వైవాహిక సన్నిహిత దౌత్య సంబంధాలు పెట్టుకోవడం జరిగింది. పెట్టుకోని రాజ్యం ఏది అన్నాడు, అంగరాజ్యము అండి, అంగరాజ్యము. అంగరాజ్యంతో సన్నిహిత సంబంధాలు లేవు. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ డి. ఇవి బేసికల్గా మహాజనపదాలకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, ఆన్సర్స్, వాటి వివరణ. మరికొన్ని అంశాలను చాలా డీటెయిల్గా చర్చిద్దాము. థ్యాంక్ యూ.